Namo Ramana to all from the devotees of Ohio Satsang Group. I am Abhilash Mangamuru, coordinating from our center. We are all happy to take part in the online celebrations of Bhagavan's 141st Jayanti. We shall start with singing of Bhagavan's Upadesa Saramu in Telugu. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన కర్మము దైవమా కర్మము జడమే కర్మ ఫలము చెడి కారణం బగుచు కర్మాబ్ధి బడద్రోయు గతనీయదయ్య కర్తర్పిత ఫల నిష్కామ్య కర్మంబు చిత్తశుద్ధి నొసగి చేర్చును దారి కాయవాంగ్ మానస కరణ క్రమమునా చేయు పూజా జప చింతలు మేలు అష్టమూర్తులు సర్వమాయేశ్వరుడను దృష్టితో ఘృతసేవ దేవతా పూజ ఉత్తమ స్తోత్రము లుచ్చము పాంశు చిత్త జపములలో జింతయుత్తమము సరిదార్జదార పోల్ సరళ చింతనము విరళ చింతన కన్న వీర్యవత్తౌను భావభేదము కంటే పరుడు నేననడు భావనా భేదమే పరమోత్తమమగు భావబలంబుచే భావనాతీత భావస్థితి మునులు పరభక్తి అనిరి కర్మము భక్తి యోగ జ్ఞానములిది మర్మము స్వస్థమై మనముండు మహిమ వాయులో నడ్డిన వలబడ్డ పక్షి న్యాయమెందు మనము పాయమౌ నిదియు చిత్తము ప్రాణము చిత్క్రియాశక్తి యుక్త సాఖలు మూల శక్తి ఏకంబు లయము నాశమనియు భయము రోదమగు లయమందినదిలేచు బైరాదు మృతము ప్రాణరోదము చేత బద్ధ మనమును పోనీయు మొకదారి హాని చందునది మనసు రూపును మాపు మహనీయ యోగి తన రూపమందిన పనిలేనివాడు చిత్తము దృశ్యము చేరక తనది చిత్వమేరుగుటయే తత్వమిరుగుట మనసు స్వరూపము మరువక నిరుగ మనమను నది లేదు మార్గము సూటి తలపులే మనమెల్ల దాననేననిన తలపాది మనమును దాననే నేను నేనిది పుట్టునా స్థానము వెతక నేనది పడునిది జ్ఞాన పద్ధతిరా నేనడంగిన చోట నేను నేననుచు తానుగా తోచును తాను పూర్ణంబు నేనర్ధమది నేను లేనట్టి నిద్ర దాను నేనని లేక తానున్న దాన దేహమింద్రియవాయుదీతమం బెల్ల నాహమ సజ్జడం సోహము సత్తు ఉన్నది తెలియవే ఒక చిత్తు లేదు ఉన్నదే జ్ఞానమౌనున్న చిత్తేను ఉన్న జీవేశ్వరు లోకవస్తువాత్మ భిన్నముపాదిచిహ్నములేను తానుపాది వదలి తన్నెరుంగుటయే తానుగా వెలుగీస తత్వదర్శనము తానుగా నునికియే తన్నెరుంగుటరా తాను రెండెక్కడా తన్మయ నిష్ట జ్ఞానమజ్ఞానంబు లేని బోధంబే జ్ఞానమెరుగుటకే దేనియూ లేదు తన రూపమేదని తాను దర్శింప ఘనచిత్తనం తాధ్య ఖండసుఖమగు బంధముక్తులు లేని పరసుఖ సిద్ధి పొందును దైవిక పుణ్యచరితుడు అహములేని స్వయామనుభూతనిష్ట మహదుగ్రతపమునే మహిరమణ ఋషి అహములేని స్వయామనుభూతనిష్ట
महदुग्र तप मुने महिरमण ऋषि अहमुले निस्वयामनुभूत निष्ठा महउग्र तप मुने महिरमण ऋषि. नाउ चिल्ड्रन फ्रॉम आवर सेंटर श्रद्धा प्रिया रमण सनत कुमार एंड रमण वासनी विल सिंग श्री रमण स्तुति ए कंपोजिशन इन तेलुगु बाय श्री प्रणवानंद स्वामी फॉर्मरली नोन एज श्री सर्वेपल्ली नरसिंहम. కనుచోద్యముల నితలతులు గాని కడగనలేరుగ శ్రీరమణ భవరణ పవనుత చరణ గురు కరుణ వెంకటరమను నితత్వము తెలియని బింగం ఎందు శ్రీరమణ భవరణ పవనుత చరణ గురు కరుణ తనలో తాను ఎవడని తెలిసిన మనసటి ఉన్నది శ్రీరమణ భవరణ భవనుత చరణ గురు కరుణ మనుదే జూచి నిను జూచిన ఎడ ఎనెక్కడ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ అహము చచ్చి మరి అహమెట తోచిన అహమెటనున్నది శ్రీరమణ భవహరణ పవనుత చరణ గురు కరుణ గోచరములను చూచుట వదలిన గోచరమేద శ్రీరమణ పవహరణ పవనుత చరణ గురు కరుణ భావాభావంబులను దాటిన భావమే భద్రమ శ్రీరమణ పవహరణ భవనుత చరణ గురు కరుణ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ ధరగిద్దలూరి వారి గీలలో శరణముని భయ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ ప్రణవానందుడు ప్రాపుక గొనిన ప్రణవ స్వరూపమ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ తారానందుడు పాడిన పాటను కరుణన్ గొనదగు శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ ఓం 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 ఓంకార స్థిత ఓమనునాదమ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ ధరణిలో నిన్ను శరణన్న వారిని కరుణతో కాపాడు శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ శ్రీరమణ భవహరణ భవనుత చరణ గురు కరుణ భవహరణ భవనుత చరణ గురు కరుణ. జయ జయ రమణేశ దీనబంధో జయ జయ జనార్తినాసహేతో జయ జయ భగవాన్ ప్రబోధమూర్తే జయ జయ దహనాచలైకలోలకీర్తే జయ జయ కరుణామయ పుణ్యమూర్తే జయ జయ విశ్రుతలోకగీతకీర్తే జయ జయ జనార్పితైకభుక్తే జయ జయ సుందర దంపతి ప్రసూతే ఓంకారవదనం వంద్యం కవీనామాదిమం కవిం వందే గణపతిం దేవం నరవేషధరం గురుం అఖిల జగన్మాతో మా తమసా తాపేన చాకులానస్మాన్ అనుగృహ్ణాత్మనుకంప
सुधाद्रया हसित चंद्रिकया। नमो रमण। उमा सहस्रम 1000 वर्सेस इन प्रेज ऑफ गॉडेस उमा कंपोज्ड बाय काव्यकंठ श्री गणपति मुनि। नायना, ऑल ऑफ यू नो दैट नायना'स कंपोजिशन वॉज कंप्लीटेड बाय द ग्रेस ऑफ भगवान। वी शैल ग्लांस ओवर द कंटेंट ऑफ 22nd स्तबका ऑफ दिस उमा सहस्रम एंड ऑल्सो चैंट दिस तबकम। दिस तबकम डाइव्स डीप इन टू द प्रेज ऑफ द फैमिली ऑफ लॉर्ड शिवा एंड नेम्ड आफ्टर एस हर कुटुंबम। इन द फर्स्ट 8 to 10 वर्सेस ऑफ दिस तबक नायना प्रेजेस लॉर्ड शिवा एंड हिज वेरियस एक्ट्स टू प्रोटेक्ट द यूनिवर्स। इन डूइंग सो मदर उमा फील्स मोर हैप्पी ऑन हियरिंग द ग्लोरी ऑफ हर हस्बैंड लॉर्ड शिवा। Later in the Stavaka, he sings about her sons Ganapati and Subramanya. Nayana starts this Stavakam also with the praise of mother's smile, which protects and glorifies all the jnanis who always sees the universe blooming with divine knowledge. Vikale sakale surabraje prabhati chyamalimana machyute jagatat sadayo halahalam चुलकी कृत्य भयम नुनोदय। दिस मीन्स ज्यूरिंग द चर्निंग ऑफ मिल्की ओशन फॉर गेटिंग द अमृता व्हेन ऑल द गॉड्स एंड द होल यूनिवर्स वेर स्केर्ड ऑफ गेटिंग द पॉइजन लॉर्ड शिवा हु डेरिंगली केम टू ड्रिंक द पॉइजन एंड प्रोटेक्ट द यूनिवर्स। शिवा the form of pure white colored body shining having a special blue jewel in his throat Neelakanta showers his gracious looks just on gazing our eyes will feel this bliss। In one of the verse vanita purushau puratanau Nayana praises both Shiva and Parvati as the ancient couple who radiate in the divine planes have come down and taken the form of the couple living in the Kailasa. In one of the verse, he praises Divine Mother to have a great son like Ganapati, who is depicted in Vedas as Brahmanaspati, who is the supreme leader of all the Devaganas. Now he starts to praise Lord Subramanya from verses 18 to 23. Saying, with the Shakti Ayuda, Lord Subramanya conquered Tarakasura, who had the pride of winning over Indra and other gods. In the 19th verse, Nayana reiterates how in Vedas Subramanya Swami was depicted to liberate all beings who have a pleasant mind by eating clean and pious food, by removing their ignorance and blessing them with jnana. Subramanya took 3 avataras, incarnations to protect the dharma and bless mankind. In the verses from 20 to 22, Nayana, in each of the verse, he depicts one avatara of Subramanya. First avatara is Dravida Shishu, Sri Jnana Sambandhavar, who came to sing the glory of Shiva on getting the milk from mother, which had Shiva Jnana. Bhagavan used to narrate stories of Jnana Sambandhar at various times. Second avatara is Kumarila Bhatt. Lord Subramanya incarnated with this name to protect the Vedic dharma of the practice of Yajna, which was proclaimed in the Purva Mimamsa of Jaimini Maharshi. Now Nayana reveals Bhagavan as the incarnation of Skanda in the 22nd verse of the 22nd Stabakam. He states that currently Lord Subramanya is residing in the cave of Shonachala Hill, Arunachala Hill, to remove the avidya, dark clouded ignorance, which is the obstacle for the pious learned people in their pursuit of jnana. Teaching the ultimate knowledge of self
and removing the ignorance of these worldly pleasures. Lord Subramanya took the form and praised by realized souls as Bhagavan Sri Ramana Maharshi. O Mother, as described above, Lord Guha, who is the form of bliss, whose unparalleled strength is his penetrating vision in your most is your most pampered son, Ramana. In the last verse, Naina says, O Mother, please protect, please enjoy these words of praise in the Vyogini Vritta or meter by Ganapati in describing the glory of his own family. Last year, Sri Ramanashram has recorded and released the audio of the whole Uma Sahasram. After over 100 years of Uma Sahasram composition, it is a great honor to note that Sri Arunachala Ramana Ganapati Ashram, Kalvarai, has performed Uma Sahasra Yagam twice. On June 9th of 2019, devotees from Sri Arunachala Ramana Ganapati Ashram were fortunate to perform Uma Sahasra Parayana in Bhagavan's new hall at Sri Ramanashram, Tiruvannamalai, presided and joined by Srimati and Sri V.S. Ramanan, then president of Sri Ramanashram. Now we shall hear the chanting of the 22nd Stavakam by Srimati Vasanta Malavika from Hyderabad. Om Namo Bhagavate Sri Ramanaya, Om Sri Ganapati Munaye Namaha, Om Sri Umaye Namaha. Dvavimsha Stavakaha Harakutumbakam Yogini Vrittam. अखिलस्य विकासकारणं व्यसनज्ञानिजनावनेषु नः वितनोतु विशेषतः शिवं शिवराजीवदृशो दरस्मितम् विकलेशकलेसुरव्रजे व्रजति श्यामलिमानमच्युते जगतः सदयो हलाहलं चुलुकीकृत भयं नुनोदयः निगमैस्तुरगी भुवारथी विधिना सारथिमान् विभेदयः कनकाद्रिवरेण कार्मुकी कमलाक्षेण शरीपुरत्रयम् अजितस्य च गाढमत्सरैः कमलाकान्तपुरःसरैः सुरैः पदजायुधधारयारयाद्वधमादत्तजलन्धरस्य यः कमलासनकञ्जलोचनौ छललिङ्गस्य शिरोङ्क्रिवीक्षितुम् बतहंसवराः भूमिकौ यतमानावपि यस्य न प्रभु नयनं निटलान्तरस्थितं विघटय्येष दिवान्वितोरुषा भुवनत्रयनिर्जयोन्नतं मदनं गाढमदं ददाहयः सकले धवलः कले भरे हरिनीलोपलमञ्जुलक्वचित् अमृतांशुरिवादधाति यः परमामक्षिमुदं प्रपश्यताम् अवतं स तु शारदीधितिर्द्युतिधिर्यस्य यशोभरैरपि सममच्छतरीकृतो दिशामवकाशसुतरां प्रकाशते गगनानलजीवनानिलक्षितिसोमारुणसोमयातिभिः महतोऽवतयस्य मूर्तिभिर्भुवनं क्रान्तमिदं समं ततः सहतेन धवेन राजते वसुधाधारिणि कापि राजते वनिता भवतापनाशिनी चरणप्रेष्य निवेदिताशिनी
वनिता पुरुषौ पुरातनौ विमले व्योमनि देव दम्पती भुवन त्रितयस्य तौ विभू रजता द्राविह सिद्ध दम्पती गज चर्मधरः कपालभृत् गृहनाथो गृहिणी तु कालिका रुधिराविनमुण्डमालिनी कथितौ तौ बत पण्डितै शिवौ सक्विमिन्दुकलाशिरोमणिः किमुताश्लीलकपालभूषणः किमु मे भवती कपालिनी किमु विभ्राजितरत्नमालिनी रमसेम्बकपालमालिनी क्वचिदीशेन कपालमालिना अतुलप्रभनिष्कमालिना क्वचिदत्युत्तमरत्नमालिनी युवयोर्मरुतस्तनु भुवो बलवन्तो भुवन प्रकम्पनाः शशिदीधितिहारि यद्यशो निगमे पावनमम्बगीयते गुरुमुत्तममब्रचारिणामसमब्रह्मनिधाननायकम् तव देवि शिवे तनूभुवा मरुता मन्यतमम् प्रचक्षते द्विरदं वदने महामदं सितदन्तच्च विधौ तदिक्तटम् इतरत्र मुखान्नराकृतिं विदुरस्येव विवर्तमद्भुतम् अखिलामरनिर्जयोन्नतः प्रथने तारकदानवो बली हृतवीर्यमदो बभूव यत् घनशक्त्यायुध तेजसाञ्जसा अमले हृदि निर्मलाशना शिथिले ग्रन्थि च येन राययः परिपक्वधिये प्रदर्शयेत् तमसः पारमपारवैभवः द्रविडेषु शिशुत्वमेत्ययो गिरिशश्लोकविशेषगायिनी अमृतद्रवसारहारिणी निगमाभाम्निबबन्ध संस्तुतिम् भुवि भट्टकुमारि लाख्यया भवमेत्याध्वररक्षणाय यः वरजैमिनिभाषिताशयम् बहुलाभिः खलु युक्तिभिर्दधौ अधुना विधुनोति यस्तमो विबुध प्रेक्षितमार्गरोधकम् रमणाख्यमहर्षिवेशभृत् श्रितचोणाचलचारुकन्दरः सगुहोति महो महामहास्त्रिदशानां प्रतितश्च मूपतिः जगतामधिराग्निकोपिते सुतरां प्रीतिपदं कुमारकः जयति त्रिपुरारिभामिनी गणपत्यादिमरुत्प्रसूरुमा तमसूतसुरारिधूतये त्रिदशानामपि या च मूपतिम् स्वकुटुम्बकथाभिदायिनीर्गणनाथस्य वियोगिनीरिमाः अवधारयतु प्रसन्नया नगनाथप्रियनन्दिनीधिया इति श्रीभगवन्महर्षिरमणान्ते वासिनो वासिष्ठस्य नरसिंहसूनोः गणपतेः कृतावुमासहस्रे द्वाविंशस्तबकः. वी शल् कण्टेम्प्लेट् आन् भगवान्स् उपदेशं टु वेरियस् डिवोटीस् फार् द क्वश्चन्स् पुट् बै देम् टु श्री भगवान् विच् वेर् कम्पैल्ड् बै डिवोटीस् आफ् अवर् ग्रूप्. Milacharya Rangayan.
Question, Bhagwan, it is painful to leave you and go back to my place. You are imagining that you came from Kumbakonam and you are now going to Madurai. In reality, you are where you always were, that is, in the same place with me. Being with me, you are in a state of jubilation. But when you reach the state of the self, by your own efforts, you will realize that there is nothing special in me. You will recognize that you too are the self. Sri T.K. Sundareshaya. Question. The six chakras, the psychic centers and kundalini and so on fascinate me. Sri Bhagavan. The self alone is to be realized. Kundalini Shakti, visions of God, occult powers and their spellbinding displays are on in the self. Is it not foolish to hold on to so many efforts and so many disciplines that are said to be necessary just for eradicating the non-existent ignorance? Sri Paul Burton. Question. Should we make effort? No one succeeds without effort. When attention is directed towards objects and intellect, the mind is aware only of these things. That is, our present state of suffering. But when we attend to the self within, we become conscious of it alone. It is therefore all a matter of attention. Sadhu Natananda. Bhagavan, I want to experience your gracious wisdom. Kindly fulfill my prayer. Sri Bhagavan, is it the body in front of me which desires to obtain grace? Or is it the awareness within it? If it is the awareness, is it not looking upon itself as the body and making this request? If so, let the awareness first of all recognize its nature. It will then automatically recognize God and its grace. The truth of this can be realized even now and here. Sri Ganapati Muni. Question. I have read all that has to be read, yet I have not understood what tapas is. Therefore, I have sought refuge at your feet. Pray, enlighten me as to the nature of tapas. Bhagwan looked into his eyes and after some time slowly replied, if one watches from where the notion I rises, the mind is absorbed into that. That is tapas. Sri Devaraja Mudaliar. Question. I can understand the events in a man's life predestined by his karma. But can it be to the minutest details have already been determined? If so, what becomes then of man's freedom and responsibility for his actions? Bhagwan replied. Certainly, whatever this body is to do and pass through was already decided when it came into existence. The only freedom man has is to either identify himself with the body and be attached to the fruits of its action, or to be detached from it and be a mere witness of its activities. When I am here, I am convinced that I am impressed with peace. But when I go out and think of the society or my country, I fear that I will lose the strength to act. Bhagwan replied, you should not have to fear. If you are destined to do the particular thing, it will be done. Now, I put a question to you. When a man with luggage gets into a railway carriage, where does he keep it? He does not carry it upon his head or lap.
If you call him a fool, the person who keeps it on his head, it's 1,000 times foolish to bear your burden when you get into spiritual life. Now look at the temple down. There are many statues in it, and there is a big statue, one in each corner. Is it not foolish to think the big tall statues are supporting the tower? In the same way, is it not more foolish than your attitude when you say that you have to carry all the cares, burdens and the responsibilities? We offer our prayers to Sri Bhagavan and humbly request Michigan Rochester Satsang Group to continue the online Jayanti celebrations of Sri Bhagavan. Namo Ramana.